Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi ki AP CMO challenge. ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, టీడీపీకి వంతపాడడం, కొన్ని మీడియా సంస్థలకు ఇది నిత్య కృత్యంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు మరుగున పెట్టినా పర్వాలేదు కానీ కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేయడం మాత్రం నిజంగా శిక్షార్హమే. తాజాగా అలాంటి తప్పుడు కథనాలని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్పై సీఎంఓ అధికారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ పేద కుటుంబం విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన చల్ల వీరనాగరాజు అనే యువకుడు కరెంట్ షాక్కు గురికావడంతో ఎడమ చేయి, చెవి, కాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని వీకేర్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఏడాది తరువాత మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో తిరిగి అదే ఆసుపత్రికి వెళ్లిన నాగరాజుకి ఈసారి ఆసుపత్రి షాక్ ఇచ్చింది. శరీరమంతా ఇన్ఫెక్షన్ పాకిపోయిందని, 3 ఆపరేషన్లు చేస్తేనే ప్రాణం నిలబడుతుందని 19 లక్షల రూపాయలకు ఎస్టిమేషన్ వేసిచ్చింది. ఆ ఎస్టిమేషన్తో బాధితుడు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నించాడు. అయితే సీఎంఓ అధికారుల పరిశీలనలో ఆపరేషన్కు అంత వ్యయం కాదని తేలింది. అపోలో గ్లోబల్ ఆసుపత్రులతో రీవెరిఫికేషన్ చేయించగా కేవలం 5 లక్షలతో ఆపరేషన్ పూర్తవుతుందని రిపోర్టులు వచ్చాయి. అదే సమయంలో గతంలో జరిగిన ఆపరేషన్ సక్రమంగా లేకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీంతో సీఎంఓ అధికారులు ఆ ఫైల్ పక్కన పెట్టి బాధితుడికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఇతర ప్రముఖ ఆసుపత్రులలో ఆపరేషన్ చేయించుకోవాలని, ఇతర ప్రముఖ ఆసుపత్రుల ఎస్టిమేషన్ స్లిప్తో తిరిగి దరఖాస్తు చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తామని సూచించారు. దీంతో ఏబిఎన్ రంగంలోకి దిగింది. వాస్తవాలను కప్పిపుచ్చి సీఎంఓ అధికారులు తాము చెప్పిన చోట ఆపరేషన్ చేయించుకుంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని కండిషన్ పెట్టారంటూ తప్పుడు కథనాలు అల్లింది. ప్రైవేట్ ఆసుపత్రులతో అధికారులు కుమ్మక్కయ్యారంటూ నిందలేసింది. దీనిపై సీఎంఓ అధికారులు తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చారు. వీకేర్ ఆసుపత్రి వేసిన ఎస్టిమేషన్ సరైనదేనని, ఇతర ఏ ఆసుపత్రితో అయినా నిరూపించాలని ఏబిఎన్కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బ్రోకర్లు నకిలీ ఆసుపత్రుల వలలో పడొద్దని బాధితులకు సూచించారు.